అమ్మా ప్రస్తుతానికి అయితే హాట్ టాపిక్ ట్రిపుల్ ఆర్. సో మొత్తం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ట్రిపుల్ ఆర్ సినిమా గురించి. మీ మీద కూడా మీమ్స్ వచ్చాయి తెలుసా మీకు? యా, కుటుంబం మొత్తాన్ని ట్రిపుల్ ఆర్ సినిమాకి తీసుకెళ్లలేని వారు పెళ్ళెందుకు చేసుకున్నట్టు మళ్ళీ మదర్ తరగతి వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలకి మాత్రమే థియేటర్లు చూడగలరు, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు కాదు అని మీకు జగపతి బాబు గారి మీద మీ సినిమా మీద చాలా సంతోషం ఉంది. నా మీద పెట్టారు అది, అంటే పెద్ద సినిమా పెద్ద సినిమా కదండి. సో లెజెండ్ డైరెక్టర్, నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వెళ్తున్నారా మీరు సినిమాకి? వెళ్తాను వెళ్తాను. ఫస్ట్ పడిపోవాల్సింది అండి, రేపు కుదరదు షూట్ ఉంది, కొంచెం తీరిక చూసుకుని వెళ్తాను. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? ఒక రామ్ చరణ్ గారు, అందరు దాంట్లో రామ్ చరణ్ గారు అండ్ చివనే రెడ్డి గారు కదా, ఇద్దరు నాకు నచ్చిన హీరోస్. వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ ఎనర్జెటిక్ గా ఉండడం కానీ నాకు చాలా ఇష్టం. ఆ ఫైట్స్ కానీ, సో ఇద్దరు చాలా పోటీతో దాంట్లో చేస్తున్నారు. తప్పకుండా చూడాల్సిన సినిమా, మేము కూడా చూస్తాను. ఆ సినిమా చూసిన తర్వాత కమెంట్ చేస్తాను. టీజర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇంకా అసలు ఎవరు డైరెక్టర్ ఎవరు ఇందులో, మరి ఇంకా అది ఎలా ఉంటుంది? హైపర్ డైరెక్షన్ లో మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదు కదా, వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నారు తప్పకుండా. నెక్స్ట్ రాజమౌళి గారు, ఆమని గారు వెయిట్ చేస్తున్నారు మీరు డైరెక్షన్ లో వర్క్ చేయాలని. నెక్స్ట్ చూసుకోండి.